శ్రీ లక్ష్మి అగ్రోఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయండి రేపటి కోటేశ్వర్ లో అవ్వండి సంప్రదించవలసిన నెంబర్స్ లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదు కల్తీ జరిగినట్టు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ఈ అంశాన్ని కులమతాలు ఆపాదించి లౌకికత్వాన్ని దెబ్బతీయకూడదు ఏకత్వం పేరుతో దేశ ఐక్యతను దెబ్బతీస్తున్న బీజేపీ ప్రభుత్వం ఏచూరి సంతాప సభలో సిపిఎం పొలిటి బీరో సభ్యుడు రాఘవులు సనాతన ధర్మం గురించి ఆ పెద్ద మనిషికి తెలుసా అంటూ పవన్పై పరోక్ష వ్యాఖ్యలు లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదు వాస్తవం సరికాదు చేస్తున్నారు రాజకీయాలు రాద్ధాంతమే చేస్తాను తప్ప నిజంగానే లడ్డు పైన భక్తి లడ్డుపైన ప్రేమ లడ్డు యొక్క పవిత్రత గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇగో ఈ స్థాయిలో ప్రచారం రాద్ధాంతం చేయరు రాజకీయాలు చేయరు అదేదో సాగునీటి ప్రాజెక్టు తాగునీటి ప్రాజెక్టు దాంట్లో కుమ్మకోణం జరిగింది కూలింది కుంగింది అంటే ప్రచారం చేసుకోవచ్చు ఇది ఒక సున్నితమైన అంశం ఒక మతానికి సంబంధించి విశ్వాసానికి సంబంధించి కొన్ని కోట్ల మంది ప్రజలకు సంబంధించి వాళ్ళ మనోభావాల నమ్మకాలను మీరు మంట కలిపే ప్రయత్నం చేస్తారు ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయిందని చెప్పి పదే పదే చెప్పిందే చెప్తున్నాడు నిజంగా జరిగితే మనం నమ్ముతున్న విశ్వాసాల ప్రకారం దేవుడు చూసుకుంటాడు మీరు చట్టాలు ఉన్నాయి చట్ట ప్రకారం చూసుకోండి కానీ పేపర్లు టీవీలలో పబ్లిసిటీ ఏంది ఇది పేపర్లో టీవీలో చెప్తే ఏమొస్తుంది ఏమి రాదు ఆ అంటే రాజకీయంగా మీ ప్రత్యర్థి పార్టీ పైన నాలుగు రోజులు విషంగా కట్టడానికి పనికి వస్తుంది తప్ప దాన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతారు దాన్ని ఎంతవరకు తీసుకుంటారు దాంట్లో నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది అనేది అది భవిష్యత్తు చెప్పింది మళ్ళీ దీనిపైన సిట్ అట ఈ సిట్లో కూడా నమ్ముతారు ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రం విడిపోయాక కానీ అటు తెలంగాణలో ఇటు ఏపీలో చేసిన సిట్టులో ఏ సిట్ అయినా బయటపడదా సరైన పద్ధతిలో వచ్చింది రిపోర్టు రాదు సిట్ అంటే ఎవరు ప్రభుత్వం వేసే సిట్టు ప్రభుత్వం చెప్పినట్టు నివేదికలు అవుతాయి ఈ ఈ స్థాయిలో ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అందులో పోయి కల్తీని ఆయన కలిపిణి అని చెప్తున్నాక ఇక ఆ సిట్ రిపోర్ట్ ఏమైతే అదే అవుతుంది ప్రభుత్వ పెద్దలు చెప్పేది ప్రభుత్వ పెద్దల సూచనలు ప్రభుత్వ పెద్దల మైండ్ కనుగొనగానే సిట్లు ఎత్తాయి కానీ సిట్లు ఏదో అద్భుతంగా ఆకాశం చూడబడవు ఆ సిట్టు బదులు సీజై సిట్టింగ్ జడ్జితో చేయమంటున్నారు వాళ్ళు సవాల్ ఇచ్చినారు సిబిఐతో చెప్పి అంటున్నారు ఈ ఏపీకి సంబంధించిన పోలీస్ సిట్ కాకుండా బయట థర్డ్ పార్టీతో చెప్పిండి అప్పుడు తెలుస్తాయి నిజాలు నిజాలు ఏందో నిజంగా తప్పు చేసి శిక్ష పడాల్సిందే చర్య తీసుకోవాలి తప్పులే దాంట్లో వందకు వంద శాతం ఎవడైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులపై చర్య తీసుకోవాల్సిందే జగన్మోహన్ రెడ్డో లేకపోతే ఇంకొక ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి టీటీడీ చైర్మన్లో పోయి కల్తీనే కలిపారని తేలిందనుకో తప్పనిసరి చర్యలు తీసుకోవాలి మనం చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా యంత్రాంగాలు దేవుడు చర్యలు తీసుకుంటాడు దాంట్లో డౌటే లేదు డౌట్ పడాల్సిన అవసరం లేదు ఆ నమ్మకం ఆ పవిత్రత ఇలా ఆ దేవాలయానికి ఉంది దాన్ని వదిలిపెట్టి ఇక అసలు మిగతా రాష్ట్రంలో ఏ ఇష్యూ లేదన్నట్టు ఇలా మీడియా కూడా ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ మీడియా పేపర్లు టీవీ ఛానళ్ళు పదే పదే లడ్డు 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 అంటే ఇంకా ఎక్కువ రోజులు మాట్లాడితే ప్రజలు పట్టించుకోరు ఎక్కువ దాన్నే పట్టుకోవడం వల్ల దీని వెనక ఏదో కుట్ర ఉంది కుంభకోణం ఉంది కావాలనే ఈ ప్రచారం చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు తప్ప దీంట్లో ఏమీ లేదు పాస్ అనేది అర్థమైంది అందుకే నేను అడావుడికి సిట్ వేసారు ఆయన బీవీ రాఘలు గారు చెప్తుంటే లడ్డూ పేరుతో రాజకీయం సరికాదు అని వాళ్ళు కావాల్సిందే రాజకీయం లడ్డూ పేరుతోని లడ్డూలో ఏదో జరిగింది అందుకని రాజకీయం కోసమే దాన్ని ఏది సరికాదు సరికాదనుకుంటా అది చేయటమే రాజకీయ నాయకులు అసలైన ఇలా జరుగుతున్న రాజకీయం అదే నిజంగానే జనం కోసం చేసే రాజకీయం అయితే ఇట్లా ఉండదు